రాకేష్ మాస్టర్ మరణం చాలా మంది కూడా తీరని లోటు. సో ఆ రోజు నేను అసలు మేము కూడా వచ్చాం, ఆయన అభిమానించే వాళ్ళు అంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా డ్యాన్సర్స్ అవనివ్వండి, యాక్టర్స్ అవనివ్వండి, చాలా మంది కూడా వచ్చారు. సో అయితే కొన్ని కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు యాసిడ్ తాగి చనిపోయారు, ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది? అది యాసిడ్ తాగి చనిపోయారు కాదు, అంటే తర్వాత నేను మళ్ళీ ఆశ్రమం అన్న అంటే ఆలేట ఆశ్రమం అన్న దగ్గర నేను కనుక్కున్నాను. అది యాక్చువల్గా దాన్ని అది ఈయనకు కూడా రాలేదు డౌట్. ఆలేట ఆశ్రమం అన్న ఏంటంటే ఇలా అయిపోయిందని తీసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్లో అక్కడ ఏ పేషెంట్ వచ్చినా కూడా సూసైడ్ పేషెంట్స్ కానీ లేకపోతే ఒక యాక్సిడెంట్ కానీ మర్డర్ కానీ ఏదో ఒకటి కింద పడి చనిపోవడం కానీ పినాయిల్ దాగి యాసిడ్ దాగి పురుగుల మందు దాగి ఇలాంటి కేసులు ఎక్కువ రావడం వల్ల ఫస్ట్ మాస్టర్ని అంటే అన్నని చూడగానే మాస్టర్ అని తెలియదు కదా, తెలియక అందరిలాగే అక్కడ వాళ్ళకి అలవాటు అనమాట. ఇక్కడ వాళ్ళు ఉంటారంట, ఏది వార్డ్ బాయ్లు కానీ నర్సులు కానీ వీళ్ళంతా డాక్టర్లు ఎక్కడో ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రైవేట్ హాస్పిటల్ లాగా రాగానే చైర్ మీద పడుకోబెట్టి రండి రండి అని చెప్పి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ రూమ్లో పడుకోబెట్టి సేవలు చేసే ఉంటుంది అనమాట. ఆడ పొంగన ఆడబెట్టవే ఆడబెట్టు డాక్టర్ వచ్చి చూస్తాడు అనే టైప్ ఉంటుంది అనమాట. సో అలా అన్నని కూడా అక్కడ పోగానే అలానే ట్రీట్మెంట్ చేశారంట. సో అప్పుడు అక్కడ వార్డ్ బాయ్ ఎవడో అక్కడ నర్సులు వాళ్ళంతా అయ్యో ఇది నోటకెళ్ళి రక్తం వస్తుంది అంటే ఇప్పుడు యాసిడ్ తాగినట్టున్నాడు, యాసిడ్ కేసు ఏమో ఇది పోలీసు వాళ్ళు రావాలి, పోలీస్ కేసు అయితే అంత తొందరగా చూడరు పక్కన పక్కన అన్నారంట. అంటే అలా వాళ్ళు అన్నారంట, అంటే యాసిడ్ డాక్టర్ అన్నది కాదు ఇది. ఓకే, అక్కడ వార్డ్ బాయ్ ఎవరో నర్సులు ఉంటారు కదా, ఫస్ట్ వచ్చి చూడగానే ఇడు రక్తం కక్కుంటున్నాడు, ఇడు యాసిడ్ కేసు లేకపోతే ఏదో ఉన్నట్టుంది, పోలీస్ కేసు అయింది ఇది అనే టైప్లో అనేవారికి ఈయన కొంచెం రిఫ్లే అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చి చూపించిన తర్వాత అప్పుడు నిర్ధారణ చేస్తే ఏంటంటే నిజంగానే లోపల నుంచి వచ్చే బ్లడ్ అని చెప్పి చెప్పారంట డాక్టర్. ఎందుకంటే ఆయనకు లివర్ ఏదో లోపల డ్యామేజ్ అయ్యి పలిగిపోయి నరాలు చితికిపోయి నోట్లో నుంచి వచ్చిన బ్లడ్ అని చెప్పి చెప్పారంట. అది నాకు ఆ విధంగా చెప్పాడు అనమాట. అక్కడ బోతి తమ్ముడు ఫస్ట్ ఇది సూసైడ్ కేసు యాసిడ్ తాగారని కూడా అన్నారు వాళ్ళు. నేను అసలు షాక్ అయిపోయినా, అంటే నాకు కూడా తెలియదు కదా, నేను నైట్ చూసి వెళ్ళిపోయాను, పొద్దున చూసేవారికి సూసైడ్ అనేది మన పడిపోయి ఉన్నాడు కదా, నిజంగానే ఎవడన్నా వచ్చి గొంతులో పోసాడో ఏమో. పడన వాళ్ళు చాలా మంది శత్రువులు ఆయనకు, ఒకటిద్దరు రాకేష్ మాస్టర్ కి చాలా మంది శత్రువులు. ఇండస్ట్రీలోనా లేకపోతే బయట? బయట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఆయనకు విభేదాలే, ఎవరిని వదిలేవాడు కాదుగా. అందరినీ లంబడికే లాకడికే పూలు మాదాపూర్ అత్తాపూర్ అని చెప్పి తిట్టేవాళ్ళు కదా, అందరూ నేనంటే పడతాను ఆయన. నేను నాకు ఆ అభిమాని, నేను మంచి ఆయన, నేను ఆయన స్టేజ్ లాసి మా ఇద్దరు అన్నదమ్ముళ్ళ అనుబంధం కాబట్టి నేను పడతాను కానీ అందరు పడరు కదా. అట్లేమన్నా గొడవలు అయ్యి ఏమన్నా ఇంటర్వ్యూలకు వచ్చో లేకపోతే మాట్లాడడానికి వచ్చో మందాగడానికి వచ్చో ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇటు గొంతులో పోద్దామని చెప్పి పోసినా పోయొచ్చు కదా. అలా నేను కూడా అనుకున్న తమ్ముడు. అక్కడ వాళ్ళు అనగానే ఇది సూసైడ్ కేసు యాసిడ్ తాగిండని వాళ్ళు తెలిసి తెలవకన్న వరకు నాకు నిజంగానే అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ చూశాను, తీసుకొని వెళ్ళి ఆడ పెట్టాను కదా, మరి పోయే స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను అంతగా ఆలోచించలేదు ఏం తాగాడు అక్కడ ఏం పడ్డాయి అవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారు తమ్ముడు అని చెప్పి నాతో మొన్న మేము మనం టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చాడు అక్కడికి. అప్పుడు మేము మాట్లాడుకున్నాం, ఒక అరగంట మాట్లాడుకున్నాం. అంతకుముందు మాకు అంత టైం లేదు, చనిపోయాడని షాక్లో ఉన్నాము, హాస్పిటల్కి వెళ్ళిపోయాను, మళ్ళీ అక్కడ లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆయన లేడు, ఆయన అక్కడ పాపం ఆయనకు అనాథ పిల్లలు వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆయన అంతగా ఖాళీగా ఉండే పర్సన్ కాదు, ఎంతో మందికి అన్నం పెట్టే పర్సన్ కదా. అక్కడ ఆయన మళ్ళీ ఆయన నాకు కలవలేదన్నమాట. ఆ నైట్ అంతా మేము అదే దాంట్లో ఉన్నాము, ఇలా అయింది అలా అయింది అక్కడ మాట్లాడడం కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు, నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చాడు. రాగానే అప్పటికి అన్ని స్టార్ట్ అయిపోయినాయి, బ్యాండ్ భజనా సావుకి స్నానం చేయించడం ఈ దాంట్లో ఉన్నాం అనమాట. అంటే అప్పటికే రాకేష్ మాస్టర్ చనిపోయారు, హాస్పిటల్ నుంచి చనిపోయాడు.
హాస్పిటల్లో చనిపోయాడు. హాస్పిటల్ కి ముందు రోజు మీరు కలిశారు? లేదు, ముందు రోజు కాదు, అయిపోయిన తర్వాత. అయిపోయిన దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఛానల్ వాళ్ళు రమ్మంటే మీకు ఎలా రిలేషన్ అసలు ఏందని చెప్పి పిలిస్తే అప్పుడు ఈయన వచ్చాడు. అప్పుడు మాట్లాడుకున్న విషయాలు ఇవి రైట్. అప్పుడు ఏందన్నా ఇట్లా అంటే, ఒక్కటి కాదులే తమ్ముడు, మనోడి మీద పాపం హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ సూసైడ్ కేసు అన్నారయ్యా, మన నా తమ్ముడు సూసైడ్ తాగింటాడా అని చెప్పి నాకే షాక్ అయిపోయా అన్నాడు. నేను షాక్, సూసైడ్ ఏందన్నా అంటే యాసిడ్ తాగారు, ఇది యాసిడ్ కేసు, పోలీస్ కేసు తీసుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. అక్కడ నర్సులు వార్డ్ బాయ్లు వాళ్ళే పెద్ద డాక్టర్లాగా చెప్పేశారు. నేనే కంగారు పడ్డా తమ్ముడు అన్నాడు. ఆయన కూడా నిజంగా నా తమ్ముడు తాగిండేమో, తాగిపిచ్చిరేమో అని ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట. ఆయన అక్కడ అన్నవాళ్ళు అంటే ఈయనకు తెలియక అక్కడ అన్నవాళ్ళు మైండ్ లో పెట్టుకోక ఇప్పుడు ఏం ఆలోచించాలో స్థితిలో లేడనమాట ఆయన. ఓకే రైట్. ఇవన్నీ పక్కన పెడితే నార్మల్ గా రాకేష్ మాస్టర్ కి సూసైడ్ చేసుకున్నంత ఇదేం లేదు కదా. అసలు ఎంతో మందికి అన్నం పెట్టినోడు, ఎంతో మందికి దారి చూపించినోడు, ఎంతో మందికి యూట్యూబ్ ఛానల్స్ పెట్టించినోడు, ఎంతో మందికి ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి సమాజ సేవ చేసినోడు, ప్లస్ మాలాంటి వాళ్ళకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి సోషల్ మీడియాలో వెల్వేట్ చేసినోడు. ఆయనకేం అవసరం? ఆయన సూసైడ్ చేసుకునే పర్సన్ కాదు, ఆయన ధైర్యం, మంచి గట్స్ ఉన్న మనిషి, పులి.